స్వచ్ఛతలో హైదరాబాద్ ముందుండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. జపాన్, సింగపూర్ లాంటి దేశాలు క్లీన్ సిటీలుగా మారడానికి అక్కడి ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన స్వచ్ఛత స్కూల్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న మేయర్ ఉత్తమ స్వచ్ఛతా స్కూల్స్కి అవార్డులు అందజేశారు. స్వచ్ఛతలో హైదరాబాద్ నగరం ముందుండేలా జీహెచ్ఎంసీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే కూకట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో నగరంలోని స్వచ్ఛత పాఠశాలలు స్వచ్ఛత కమ్యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛతలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు అవార్డులతో పాటు సైకిళ్లు పంపిణీ చేశారు. నగరంలోని ప్రతి విద్యార్థి స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్. ఇంటి పరిసర ప్రాంతాలను విద్యార్థులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రతపై అవగాహన కలిగిన వాళ్లే స్వచ్ఛ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు మేయర్. సిటీలో స్వచ్ఛత లోపించడంతో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వాళ్ళు స్వచ్ఛ అంబాసిడర్గా వాళ్ళని గుర్తించాలని, వారికి వారే స్వచ్ఛ అంబాసిడర్గా సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని ఈ గుడ్ వర్క్ టేకప్ చేశారని చెప్పి ఉండాలని చెప్పి, మీకు స్టూడెంట్స్ ద్వారా ఈ మెసేజ్ బాగా స్ప్రెడ్ కావాలి ఈ నగరంలో మరి రాష్ట్రంలో అని చెప్పి, మరి మంచి ప్రోగ్రామ్ ఫ్యూచర్లో మరి ప్లాన్ చేయాలని చెప్పి మా మున్సిపల్ అండ్ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ప్రేరణ మరి వాళ్ళ కోరుకుంటూ. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి. విద్యా సంస్థలు కూడా తమ సంస్థల ఆవరణలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు 30% మంది స్కూల్కు హాజరవడం లేదని, ఇందుకు అనారోగ్య సమస్యలే కారణమని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలతో పాటు పాఠశాలలో పరిశుభ్రత కూడా అవసరమన్నారు. Should become a swachha paathshala. After coming out of toilet, what you have to do and how you have to, the surroundings have to be clean, etc. And advocacy. And in every school, the students themselves will judge whether our school gets 100 marks or 90 marks or 80 marks, and we'll try to reach 100. And once they reach 100, let them give 5 stars. And they can also publicize outside that this school is rated 5-star in swachhata. ఇప్పటికే నగరంలోని కొన్ని స్కూల్స్, కాలేజీలు స్వచ్ఛత కార్యక్రమాలపై పోటీలు నిర్వహించాయి. ఇందులో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.